స్థానిక సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో ఘనంగా సైన్స్ డే. నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ హైస్కూల్లో శనివారం ఘనంగా సైన్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జనరల్ ఫిజిషియన్ రాహుల్ మాట్లాడుతూ, రామన్ ఎఫెక్ట్ ను కనుగొని నోబెల్ ప్రైజ్ ను గెలుచుకున్నందున వారికి గుర్తుగా సైన్స్ డేను జరుపుకుంటామని, ఇటువంటి ప్రైజ్ ను గెలుచుకోవడం ఎంతో ప్రశంసించదగ్గ విషయమని, 1930లో ఈ నోబెల్ ప్రైజ్ ను గెలుపొందడం జరిగిందన్నారు. అనేక మంది శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేసి పెట్రోస్కోపీ మేజర్ డిసీజెస్ కు వ్యాక్సిన్ ను కనుగొనడం జరిగిందన్నారు. ఈ జాబితాలో న్యూటన్ వంటి శాస్త్రవేత్తలు ఉన్నారన్నారు. అదే స్ఫూర్తితో విద్యార్థులంతా భావి తరానికి శాస్త్రవేత్తలై దేశం అభివృద్ధి దిశలో పయనించే విషయంలో, వారి పాత్ర పోషించే విషయంలో సఫలీకృతులు కావాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బ్రదర్ జార్ జోసఫ్ మాట్లాడుతూ, విద్యార్థిని విద్యార్థులు తమ స్కిల్స్ ను డెవలప్ చేసుకుని ఉపాధ్యాయుల నుండి వారు నేర్చుకున్న జ్ఞానాన్ని మేధస్సును ఉపయోగించి అనేక కొత్త విషయాలను కనుగొనాలని, అదే సైన్స్ అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త కూడా నోబెల్ ప్రైజ్ ను గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నైపుణ్యానికి జ్ఞానానికి పదును పెట్టే అనేక ఎక్స్పెరిమెంట్స్ తయారు చేసి సైన్స్ ఫెయిర్ ను ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. In honoring our great discoverer C.V. Raman, who is very famous, who got the award Nobel Prize in the year 1930. So within a short notice, our students have made number of models, projects, and they are representing, explaining those projects. And we are giving an opportunity to the students to expose themselves in the district, state and national level. By this we are trying to emphasize on the need to develop scientific temper in the students. Thank you. In this occasion of Science Day, we are celebrating Science Day in St. Alphonsus School, and we have met with so many intelligent students who have performed, who have exhibited their models in a very efficient manner. They have got the very potential of being a future scientist, and their models are of national standards, so it's always good to be there with students who have got the right future. And it's this habit of celebrating Science Day and other kissing the school makes the children's future bright. So it's a nice presentation overall in the St. Alphonsus School. ఈ కార్యక్రమంలో లూర్దు రెడ్డి, చింతపల్లి వెంకన్న, శోభారాణి, వినోద్ కుమార్, రాంబాబు, శివశంకర్, రమేష్, ఉమారాణి, దివ్య, ఫాతిమా, నిర్మల, జయంత్ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాస్కులు, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్, అన్ని నిబంధనలను పాటిస్తూ ఏర్పాటు చేశారు.